మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిసీమ 2. గత 48 గంటలుగా ఒక ఫైబర్ ఫిష్ లో మా సౌత్ నియోజకవర్గానికి సంబంధించిన మత్స్యకారులు వాళ్ళ రొటీన్గా వాళ్ళు ఏదైతే ఫిషింగ్ కోసం వెళ్తారో, వేట కోసం వెళ్తారో, 5 గంటలు సాయంత్రం బయలుదేరి మామూలుగా అడిగితే కూడా వాళ్ళు అన్నారు 4 గంటలలో వచ్చేస్తాం, లేకపోతే మరుసటి రోజు 12 గంటలు ఉదయం 5-6 గంటలకి తిరిగి వస్తారు. కానీ వాళ్ళు 24 గంటల కోసం కూడా కనపడకపోతే కుటుంబ సభ్యులు అందరూ మరుసటి రోజు నుంచి చాలా గాబరాపడి ఇక్కడ మన ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్కి చెప్పడము, ఫస్ట్ మన మత్స్యకారులకి యూనియన్ లీడర్స్ కూడా అందరికీ చేయడం, యూనియన్ లీడర్స్ కూడా దాని మీద ప్రయత్నం పెట్టడం జరిగింది. అయితే నాకు నిన్న రాత్రి తెలిసింది, రాత్రి తెలిసిన వెంటనే కనుక్కుంటే ఇంకా తిరిగి రాలేదని చెప్పారు. నిన్న సాయంత్రం మా జనసేన పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ ఇవాళ సౌత్ అభ్యర్థి వంశకృష్ణ గారు ఇక్కడ రావడం ఆఫీసర్స్ అందరికీ ఫోన్ చేసి జేడీకి కలెక్టర్కి వెంటనే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటి అంటే ఏవీ సరిగ్గా జరగకపోవడం. ఇవాళ పొద్దున దేవుడు దయ వల్ల ఆ 6 మత్స్యకారులు వాళ్ళ తిరిగిపోయిన బోటు మీద కూర్చుని వాళ్ళతో ఉన్న ఒక ఫ్లెక్సీ లాంటిది పట్టుకోవడం వల్ల గాలి తగిలి లోపలికి వచ్చి ఒడ్డు దాకా చేరారు. వాళ్ళు సౌత్ గంగవరం పోర్టు వైపు వెళ్ళడం వల్ల ఆల్మోస్ట్ 130 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోయారంట. వాళ్ళు తిరిగి రావడం అనేది అదొక పెద్ద మిరకల్. మనం ఇవాళ వీళ్ళందరితో మాట్లాడుతుంటే వాళ్ళ ప్రత్యేకమైన బాధ ఏంటి అంటే అంత లోపలికి వెళ్ళినప్పుడు దొరుకుతారా దొరకరా అనేది మన చేతిలో లేదు, కానీ మనకి ప్రాబ్లం వచ్చింది అని తెలిపిన వెంటనే ఎవరు స్పందించకపోవడం, ఒక సరిగ్గా రెస్క్యూ ఆపరేషన్స్ లేకపోవడం, ప్రత్యేకంగా ఇక్కడ కోస్ట్ గార్డ్ తరపున 2 కూడా గతంలో ఉండే అవి రిపేర్కి వచ్చేసి నడవలేని పరిస్థితి అనేది చాలా దురదృష్టం. గతంలో ఇక్కడ మీకు ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగిందని మీ అందరికీ తెలుసు బోట్లకి. ఆ టైంలో కూడా పోలీసులు రికమెండ్ చేసి 4 మీరు సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం కొనకపోయినా రెంట్కి హైర్ కన్నా తీసుకుని పెట్టుకోండి పోలీసులు రికమెండ్ చేయడం, దాని మీద ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏమాత్రం స్పందించకపోవడం అనేది చాలా బాధ. అంటే మళ్ళీ మళ్ళీ వైఫల్యాలు జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం దాని మీద స్పందించట్లేదు. సో ఇవాళ ఆ కుటుంబంతో మాట్లాడితే ఆ ఉన్న 6 ముగ్గురు ఒకటే కుటుంబాన్ని చెందుతారు. ఆ బోటు వాళ్ళు 20 క్రితమే కొని కొత్త వల కొత్త బోటుతో వాళ్ళు వెళ్ళడం, ఇంచుమించు 5 లక్షలు పెట్టుబడి అప్పు చేసి పెట్టారు. ఇవాళ మా బతకడం ఒకటి, ఇవాళ సంతోషిస్తాం, కానీ రేపు మా జీవనోపాధి కూడా లేదు. మాకు దారి ఏంటి అంటే మేము కూడా చెప్పాం అమ్మ ప్రభుత్వం మీద మేము ఒత్తిడి పెడతాము, వాళ్ళు మీకు నష్టపరిహారం ఇస్తారు, ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ దగ్గర వచ్చింది కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం అన్న ఇస్తారు. ఒకవేళ వాళ్ళు సరిగ్గా సపోర్ట్ చేయకపోయినా సరే గ్యాప్ ఏదైనా ఉంటే మా తరపు నుంచి, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుంచి, గతంలో కూడా మేము స్పందించి మా పార్టీ తరపు నుంచి కాలిపోయిన బోట్లకి ఎలా అయితే అందుకున్నామో ఇవాళ కూడా మేము తప్పకుండా స్పందించి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఇవాళ రాజకీయం కన్నా ఏంటంటే నేను దేవుడితో చాలా హ్యాపీగా ఉన్నాను, 6 కుటుంబాలు నాశనం అవ్వకుండా వాళ్ళు తిరిగి వచ్చారు. కానీ ఇందాక మాట్లాడుతూ చెప్పేది ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో జరిగేదాకా మనం ఆగడం అనేది వైఫల్యం పూర్తిగా, సారీ పరిపాలన పూర్తిగా వైఫల్యం అయినట్టు. ప్రభుత్వం ఎప్పుడూ డిజాస్టర్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి. డిజాస్టర్ అయిన తర్వాత నేను ఏదో చేస్తా అంటే సునామీ వచ్చినప్పుడు మనం ఎట్లా స్పందిస్తాము, సైక్లోన్ వచ్చినప్పుడు ఎట్లా స్పందిస్తాము, ఇప్పుడు హుడ్హుడ్ సైక్లోన్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎట్లా స్పందించారు, దాని తర్వాత భవిష్యత్తులో డిజాస్టర్స్ వస్తే మనం ఎట్లాంటి వార్నింగ్ సిస్టమ్స్ పెట్టుకుంటాం అనేది ప్రభుత్వం ప్రిపేర్ అయింది. ఇవాళ దాని మీద దృష్టే లేదు. మన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి ఆ అప్పుల్ని సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేసి ఇవాళ మొన్నే చూసాం ప్రభుత్వంలో 13,000 కోట్ల బిల్లు సరిగ్గా అప్రూవల్ కూడా లేకుండా చాలా ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి బిల్స్ అన్నీ క్లియర్ చేసేసారు. అదే 13,000 కోట్లలో ఇవాళ వాళ్ళు 1 కోటి రూపాయలు ఇక్కడ వాళ్ళు పెట్టుకున్న ఒక 3-4 ఒక 4-5 నెలల నుంచి వాళ్ళు హైర్ కోసం నడుపుకునేవాళ్ళు. సో ఇది దురదృష్టం. ఏంటి అంటే డబ్బుల్ని సద్వినియోగం చేయకపోవడం, వాళ్ళ దృష్టి ఎప్పుడు ఏంటి అంటే ప్రజల్ని మాయ చేసి ఎట్లా మళ్ళీ ప్రభుత్వంలో వచ్చేయాలి. ఇవాళ నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎలక్షన్స్ దగ్గర ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళు ఏదే ఓటమి చెందకూడదు కాబట్టి నష్టపరిహారం ఏదో ఇస్తారని నాకు తెలుసు. అయినా సరే మా బాధ్యత మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వాళ్ళని నిలదీసి వాళ్ళు ఎందుకు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయలేదు, వాళ్ళు చెప్తున్నారు మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ బోట్లో ఉన్నప్పుడు ఒక హెలికాప్టర్ కూడా వాళ్ళ వైపు వచ్చి పైనుంచి చూశారంట, వీళ్ళు ఇలా బట్టలు ఊపారంట. మరి హెలికాప్టర్ చూసిన 20 కూడా ఏ బోటు రాకపోవడం, వీళ్ళు వాళ్ళు పట్టుకున్న ఫ్లెక్సీ వల్ల గాలి వల్లే చేరే రోడ్డు తప్ప ఎవరు వాళ్ళని చేరలేదు. సో
ఇప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే మా కోసం ఎవరూ లేరు, మా సొంత ఇది దేవుడు దేవాలు వచ్చామే తప్ప మాకు అసలు ప్రభుత్వం ఏమీ చేయలేదు. వింటుంటే కూడా చాలా బాధగా అనిపిస్తుంది. తప్పకుండా ఇట్లాంటి బాధ్యత లేని ప్రభుత్వం అనేది ప్రభుత్వంలోనే ఉండకూడదు. అందరికీ నమస్కారం. ఇప్పుడే మా భర్త గారు చెప్పినట్టుగా మత్స్యకారులు అన్నవాళ్ళు నిత్యం సముద్రంలో ఉంటారు, వాళ్ళ జీవితాలు అందరికి తెలిసినవే. ఒకసారి సముద్రానికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేంత వరకు కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కనీసం నిన్న నేను కరెంట్ గారితో మాట్లాడాను, జేడీ గారితో మాట్లాడాను, చేస్తున్నాం చేస్తున్నాం అంటారు తప్ప ఇక్కడికి ఎవరు వచ్చి ఒక్కరు కూడా వాళ్ళకి భరోసా ఇవ్వలేదు వాళ్ళ కుటుంబాలకి. ఇది చాలా బాధాకరం. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇప్పుడే మా హార్బర్ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నారు ఇక్కడ కనీసం 2 బోట్లు ఎప్పుడూ రిపేర్ వచ్చాయి, కనీసం పట్టించుకునేవాడు కూడా లేడు. ఆ మెరైన్ బోట్ 2 అని రెడీగా ఉంటే ఇవాళ వాళ్ళ కోసం వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చే అవకాశం ఉండేది. మరి వీళ్ళు పట్టించుకోకపోయినా కూడా దేవుడు దైవాల వాళ్ళు ఇద్దరు వాళ్ళందరూ కూడా 6 కుటుంబాలు ఇవాళ చాలా హ్యాపీగా ఉండేవి. దేవుని దైవాల వాళ్ళందరూ కూడా బయటికి మనకి రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా మనందరం కూడా ఇవాళ ఇక్కడ అనుకుంటాం. నిన్నైతే చాలా భయంకరమైన పరిస్థితులు, పాపం వాళ్ళని పలకరించేవాళ్ళు వెళ్ళలేరు. సో మత్స్యకారి సోదరులకి మరి వాళ్ళ ప్రభుత్వం ఎంత విఫలమైందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మా పార్టీ తరఫు జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ అందరం కూడా మా ఉంచు సహకారం అందిస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి బాహువుల కోసం వాళ్ళకి అవసరమైన విధంగా మేము స్పందిస్తామని చెప్పి తెలియజేస్తాము. అంటే 3 పాయింట్ అండి. ఇక్కడ ఇందాక 6గురిలో ఒక మత్స్యకారు వాళ్ళ ఆవిడ చెప్తున్నారు, మొన్నే మనం చూసాము ఒక కపుల్లో ఒక అమ్మాయి తప్పిపోయింది, తన కోసం ఎతుకుదామని సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేసి ఇంచుమించు 2-3 కోట్లు ఖర్చు పెట్టారు. కడకి తేలింది ఏంటంటే ఆ అమ్మాయి యాక్చువల్గా పారిపోయి బెంగళూరుకి వెళ్ళిపోయిందని. సో వీళ్ళ బాధ ఆవేదన ఏంటంటే ఒక అమ్మాయి కోసం మీరు అంత ఖర్చు పెట్టి అంత చేసినప్పుడు ఇక్కడ 6 కుటుంబాలకి ముడిపడిన సమస్య, ఇవాళ వాళ్ళు 48 గంటల కోసం కూడా ఎవడు వాళ్ళని వెళ్ళి ఎతికిన వాడు లేడు అని చాలా బాధపడుతున్నారు. సో ఇది ప్రజలు ప్రభుత్వం గమనించాలి. అందరికీ నమస్కారం. గత 3 రోజుల క్రితం మన విశాఖపట్నం హార్బర్ నుంచి వెళ్ళినటువంటి మత్స్యకారులతో కూడినటువంటి తప్ప మొన్న బోర్ల పడి ఈ ఆల ఉధృతికి సముద్రంలో 6 మత్స్యకారులు గల్లంటని విషయం మీ అందరికీ తెలిసిందే. నిన్నటి నుంచి కూడా నిన్న సమాచారం అందిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ వారితో కలిసి చేయడం జరిగింది. అదేవిధంగా అసోసియేషన్ నుంచి కూడా బోట్స్ పంపించడం జరిగింది. కానీ అలవాటు ఉధృతికి రెస్క్యూ ఆపరేషన్ అనేది పూర్తి స్థాయిలో కొనసాగలేదు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో మత్స్యకారులందరూ ఆ తిరగబడిపోయిన తెప్పపై నుంచే ఈదుకుంటూ ఒడ్డుకి రావడం జరిగింది. ఇది మరి గంగవరం దాటిన తర్వాత అప్పికొండ తీర ప్రాంతం దగ్గర ఉన్న దేవాలయం వరకు వీళ్ళు ఈదుకుంటూ వచ్చారు. వాళ్ళకి అక్కడ స్థానిక మత్స్యకారులందరూ కూడా వాళ్ళకి ప్రాథమిక చికిత్స జరిపించడమే కాకుండా వాళ్ళకి భోజనం కూడా పెట్టడం జరిగింది. అంటే దాదాపుగా 2 రోజుల పాటు మత్స్యకారులు 6 మత్స్యకారులు కూడా సముద్రంలో నరకయాత్ర అనుభవించినటువంటి పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉన్నాము. మరి ప్రభుత్వం కూడా ఈ విషయంపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రికాషనరీగా తీసుకొచ్చినటువంటి ఫిషింగ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడు దాదాపుగా 800 మెకనైజ్డ్ బోట్స్ ఉన్నాయి, అదేవిధంగా 2000 మోటరైజ్డ్ బోట్స్ హార్బర్లో ఉన్నాయి. ఈ బోట్లకి ఎవరికి కూడా లైఫ్ జాకెట్స్ అనేవి లేవు. ప్రభుత్వం తక్షణమే ఈ బోట్లన్నింటికి కూడా తెప్పల బోట్లన్నింటికి కూడా లైఫ్ జాకెట్స్ అనేది అంటే సెక్యూరిటీ సర్వేలెన్సెస్ మనిషి ప్రాణాలకి కాపాడేటువంటి అన్ని ఉపకరణాలని అందించాలని చెప్పి మా యొక్క ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఏపీ మెరైన్ పోలీస్కి కూడా బోట్స్ లేవు. మొన్న జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో కూడా బోట్స్ ఉంటే ఎంతో కొంత ఉపయోగం ఉండేది. ఏపీ మెరైన్ పోలీసు ఆల్రెడీ రికమెండ్ చేసింది ఏపీ ఫిషరీస్కి ఖచ్చితంగా ఒక 6 ఏపీ మెరైన్కి హైర్ పద్ధతిలో అయినా సరే అధికైనా సరే మెకనైజ్డ్ బోట్స్ 6 ఇచ్చినట్లయితే కనుక ఇటువంటి ప్రమాదాలు జరిగేటప్పుడు ఇమీడియట్గా వెళ్ళడానికి, ఎందుకంటే సుదూర్ఘ తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్కి ఉంది కాబట్టి కాకినాడ నుంచి ఇటు ఇచ్చాపురం వరకు ఎక్కడైనా ప్రమాదం జరిగేటప్పుడు మెరైన్ పోలీసు సహకారంతో మనం వాళ్ళని ఆదుకోవాలంటే కనుక ఖచ్చితంగా మెకనైజ్డ్ బోట్స్ కావచ్చు, ఏదైనా బోట్స్ అనేది అవసరం ఉంటుంది. కానీ అటువంటి ఫెసిలిటీ లేకపోవడం వల్ల కూడా వీళ్ళని కాపాడలేమనేది ఒక బాధ ప్రతి మత్స్యకారులు ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మత్స్యకారుల తాలూకు ఆవేదన, ఎందుకంటే హెలికాప్టర్ కనిపించలేదు, హెలికాప్టర్ రాలేదు, కోస్ట్ గార్డ్ షిప్స్ కనిపించలేదు. ఆ గంగమంతల దైవాలను మాత్రం వీళ్ళందరూ కూడా బయట ప్రాణాలతో వచ్చారని చెప్పి మేమైతే భావిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద స్పందించి ఒక 6 మెకనైజ్డ్ బోట్స్ని అద్దెకన తీసుకొని వార్ ఫుట్టింగ్స్లోని వీటిని పెట్టినట్లయితే కనుక భవిష్యత్తులో జరిగే ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా 2 బోట్స్ని కాస్ట్ ఎక్కువైనా కూడా 2 బోట్స్ని ఏపీ మెరైన్ పోలీస్కి అందించాలని, ఎందుకంటే
విశాఖపట్నం ఫిషింగ్ యాప్లో దాదాపుగా 100,000 మంది ఇక్కడ ఉపాధి పొందుతూ ఉంటారు. ఇటువంటి చోట మాత్రం ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో కావాల్సిన ఉపకరణాలన్నీ కూడా ఉంచాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.